హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బేబీస్కి వాడాల్సిన లోషన్ అనేది ఒకటి చూపిస్తున్నాను. అండ్ ఈ లోషన్ ఎందుకు వాడాలి అంటే, ఇది స్కిన్కి చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది, మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. ముఖ్యంగా ఈ వింటర్లో బేబీ స్కిన్ పగులిపోతూ ఉంటుంది, అలాగే పెచ్చులు కట్టినట్లుగా, కొంచెం బేబీకి క్రాక్స్ వచ్చినట్లుగా, బుగ్గల దగ్గర కానీ క్రాక్స్ లాగా పగిలినట్టుగా స్కిన్ అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలా లేకుండా ఉండేందుకు మాయిశ్చర్ అనేది వాడుతూ ఉండాలి, మాయిశ్చర్ అనేది లాక్ చేసి ఉంచాలి. కాబట్టి స్కిన్లో డ్రైనెస్ అనేది త్వరగా అవ్వకుండా ఉండేందుకు లోషన్ అనేది యూజ్ చేయాలి. ఇది ఒక మంచి పిల్లర్ లాగా యూజ్ అవుతుంది, స్కిన్ అనేది ఎక్కువ పాడవకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందుకనేసి కంపల్సరిగా ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది కంపల్సరిగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే ఈ మాయిశ్చర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి బిడ్డలకి వాడుకోవచ్చండి. ఇది వచ్చేసి మీరు ఫస్ట్ అయితే ఎవరైనా ఫస్ట్ టైం కనుక యూజ్ చేస్తున్నారు అని అంటే, శాంపిల్ పీసెస్ కూడా ఉంటాయి, ఒకసారి మీరు ట్రై చేసి చూడొచ్చు. ఇవి మెడికల్ షాప్లో ఉంటుంది, అండ్ అలాగే ఆన్లైన్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వాటిలో కూడా మీకు ఇవి దొరుకుతూనే ఉంటాయి. అండ్ ఈ కంపెనీ వచ్చేసి సెటాఫిల్లో ఉంది. బేబీ లోషన్, డైలీ లోషన్, ఇది డైలీ రాయేసేయచ్చు. అండ్ ఫుల్ బాడీ మొత్తం కూడా ఈ లోషన్ అనేది అప్లై చేయొచ్చు. ఈ లోషన్ ఫామ్ వచ్చేసి కొంచెం లిక్విడ్ లాగా, కొంచెం క్రీమీగా టెక్స్చర్ అనేది ఉంటుంది. మరీ స్కిన్ ఎక్కువ అబ్జర్బ్ చేసి తట్టిగానే ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బందిగా అయితే ఏమీ ఉండదు. అండ్ ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే సోయాబీన్ ఆయిల్ అండ్ షియా బటర్ కూడా ఉంటుంది. ఇది స్కిన్లో ఏమంటే మాయిశ్చరైజర్ అనేది లాక్ చేస్తూ ఉంటుందన్నమాట, తొందరగా స్కిన్ డ్రై అవ్వడం కానీ అలాంటిది ఉండకుండా ఉంటుంది. సో దాని ద్వారా మనకి బేబీ స్కిన్ అనేది స్మూత్గా అలాగే మంచి ఫ్రెష్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది, కొంచెం ఇరిటేషన్ లేకుండా ఉంటుంది. అండ్ ఎలర్జెటిక్ స్కిన్ ఉన్నా కానీ ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది చెప్పాను కదా, ఆన్లైన్ ఆర్డర్లో కూడా ఉంటుంది. అండ్ లోషన్ ఎప్పుడు కూడా బేబీకి బాత్ చేయించిన తర్వాత యూజ్ చేసుకోవాలి, మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్. అండ్ ఇప్పుడు వింటర్ కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ మీకు డ్రైగా అనిపిస్తుంది అన్నప్పుడు వెంటనే కొద్దిగా ఒక చిన్న పించు కొంచెం తీసుకొని మీరు బేబీకి రాసేయచ్చు. ఎప్పుడు కూడా స్నానం అయిపోయిన తర్వాత, ఒళ్ళు అనేది తుడిచేసిన తర్వాత కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు మనం ఈ లోషన్ అనేది రాసేయాలి. మొత్తం తడిని మొత్తం డ్రై అయిపోయేదాకా ఉంచుకోకూడదు, జస్ట్ టవల్తో ట్యాప్ డ్రై చేసినప్పుడు వెంటనే ఈ లోషన్ అనేది అప్లై చేస్తే స్కిన్లో మాయిశ్చర్ అనేది ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యు అనదర్ వీడియో.